దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఋతుపవనాలు వచ్చేసాయి. ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడ ఇయర్ మొత్తం ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. ఎలాగంటే ప్రపంచంలోనే అత్యధికంగా వర్షాలు కురిసే మేఘాలయలోని మసిన్రామ్ విలేజ్ లో లాగా. కానీ వర్షాలు పడని ప్లేస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే ఈ ప్లేస్ ఎడారని కాదు, కానీ అది ఒక విలేజ్. అక్కడ ప్రజలు కూడా నివసిస్తున్నారు. ఈ విలేజ్ పేరు ఆల్ హుతైబ్. ఇది యమన్ రాజధాని హరాజ్ ప్రాంతంలో ఉంది. టూరిస్టులు తరచూ ఇక్కడికి వచ్చి అద్భుతమైన వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మౌంటైన్స్ పై భాగంలో నిర్మించిన చాలా అందమైన ఇళ్లు ఇక్కడ ఉన్నాయి. ఆల్ హుతైబ్ విలేజ్ ఎర్త్ సర్ఫేస్ నుండి 3200 మీటర్ల ఎత్తులో ఉంది. విలేజ్ చుట్టూ క్లైమేట్ నిజానికి చాలా వెచ్చగా ఉంటుంది. వింటర్ లో మార్నింగ్ వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పటికీ సూర్యుడు ఉదయించడంతో ప్రజలు సమ్మర్ ని ఫేస్ చేస్తారు. ఈ విలేజ్ గురించి చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు వర్షం పడదు. దీని కారణం ఏంటంటే ఈ విలేజ్ అనేది మేఘాల పైన ఉంది. ఈ విలేజ్ కింద మేఘాలు ఏర్పడి ఈ విలేజ్ కిందన వర్షాలు పడతాయి, కానీ ఈ విలేజ్ పైన ఎప్పుడు అనేది వర్షాలు పడవు. ఈ రోజు వరకు ఎప్పుడు ఈ విలేజ్ అనేది వర్షాన్ని చూడలేదు. మీరు ఒకటి కంటే ఎక్కువ లగ్జరీ మరియు ఎక్స్పెన్సివ్ హోటల్స్ గురించి విని ఉంటారు, చూసుంటారు, ఇంకా స్టే చేసి కూడా ఉంటారు. కానీ భూమి కింద నిర్మించిన హోటల్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే మనం చైనాకు వెళ్ళాలి. అవును, ఎందుకంటే ఇది చైనాలోని షాంఘైలో ఉంది. ఇది 18 అంతస్తుల హోటల్. ఇంకా దీని 16 అంతస్తులు భూమి కింద ఉన్నాయి. ఓన్లీ 2 అంతస్తులు మాత్రమే భూమి పైన ఉన్నాయి. అండర్ గ్రౌండ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ప్రపంచంలోనే మొదటి హోటల్ ఇదే. ఈ అండర్ గ్రౌండ్ హోటల్ నిర్మించడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టింది మరియు 2000 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఒక హోటల్ లేదా బిల్డింగ్ యొక్క ఎత్తు గురించి సాధారణంగా అందరూ మాట్లాడతారు, కానీ షాంఘైలో నిర్మించిన ఈ హోటల్ లోతుకి ప్రసిద్ధి చెందింది. 88 మీటర్ల లోతైన ఈ హోటల్ కు ఇంటర్ కాంటినెంటల్ షాంఘై వండర్లాండ్, ఇంకా షిమావో క్వారీ హోటల్ అని పేరు పెట్టారు. నేషనల్ జియోగ్రఫిక్ ఈ హోటల్ ను ప్రపంచంలోని అట్రాక్టివ్ స్ట్రక్చర్ గా మెన్షన్ చేసింది. ఈ హోటల్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేశారో అంతకు ముందు అక్కడ ఒక పెద్ద ఖాళీ గొయ్యి ఉండేది. ఈ హోటల్ ను బ్రిటిష్ ఆర్కిటెక్ట్ మార్టిన్ జాక్మన్ రూపొందించారు. భూమి పైన మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వీటి గురించి చాలా కొద్ది మందికే తెలుసు. ఈ రోజు మనం ప్రత్యేకమైన విలేజ్ గురించి చెప్పబోతున్నా. దాని గురించి తెలుసుకోవాలని ఎవరు అక్కడికి వెళ్లినా గాని తిరిగి రాలేదు. ఈ గ్రామానికి చేరే దారి కూడా చాలా ఇబ్బందులతో నిండి ఉంటుంది. ఈ మర్మమైన గ్రామాన్ని సిటీ ఆఫ్ ది డెడ్ అని కూడా పిలుస్తారు. వాస్తవానికి ఈ గ్రామం రష్యాలోని నార్త్ ఒసేటియాలోని దర్గావ్స్ లో ఉంది. ఈ ప్రాంతం మొత్తం ఎడారిలాగుంటుంది. భయం కారణంగా ఎవరు ఈ ప్లేస్ ని విజిట్ చేయరు. ఎత్తైన పర్వతాల మధ్య దాగి ఉన్న ఈ గ్రామంలో తెల్లటి రాళ్లతో చేసిన 99 క్రిప్ట్ షేప్డ్ ఇళ్లు ఉన్నాయి. దీనిలో అక్కడ లోకల్ పీపుల్ వాళ్ళ కుటుంబాల డెడ్ బాడీస్ ని ఖననం చేశారు. వీటిలో కొన్ని ఇళ్లు 4 అంతస్తులు కూడా ఉన్నాయి. ఈ గ్రామం గురించి ప్రజల్లో చాలా నమ్మకాలున్నాయి. ఈ సమాధులను 16వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతూ ఉంటారు. ఇది ఒక పెద్ద భారీ శ్మశాన వాటిక. అక్కడున్న ప్రతి బిల్డింగ్ ఒక కుటుంబానికి చెందిందని, అందులో ఆ కుటుంబంలోని సభ్యులను మాత్రమే ఖననం చేస్తారు. ఇది మాత్రమే కాకుండా ఈ ప్లేస్ గురించి లోకల్ పీపుల్ లో డిఫరెంట్ నమ్మకాలు ఉన్నాయి. ఈ గుడిసె లాంటి బిల్డింగ్ లోకి వెళ్లేవాడు తిరిగి రాడని వాళ్ళు నమ్ముతారు. అయితే అప్పుడప్పుడు టూరిస్టులు ఈ ప్రదేశం యొక్క రహస్యాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఈ ప్లేస్ కి చేరుకోవడానికి రోడ్డు కూడా చాలా కష్టంగా ఉంటుంది. కొండల మధ్య ఇరుకైన రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 3 గంటలు పడుతుంది. ఇక్కడ వాతావరణం కూడా ఎప్పుడూ సహకరించదు. ఆర్కియాలజిస్ట్ ప్రకారం ఇక్కడ సమాధుల సమీపంలో పడవలను కూడా కనుక్కున్నారు. దాని గురించి అక్కడ పబ్లిక్ ఒక బలమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అదేంటంటే స్వర్గం చేరుకోవడానికి ఆత్మ నదిని దాటాల్సి ఉంటుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతి బేస్మెంట్ ముందు ఒక బావిని కూడా కనుక్కున్నారు. దాని గురించి అక్కడ పబ్లిక్ తమ బంధువుల్ని అక్కడ సమాధి చేసిన తర్వాత ఆ బావిలో కాయిన్స్ ని విసిరేవారు. ఆ కాయిన్స్ అడుగున ఉన్న రాళ్లను కొట్టినట్లయితే ఆత్మ స్వర్గానికి చేరుకుంటుందని దాని అర్థం. ఇక్కడ పబ్లిక్ దీన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.